హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సాత్విక్ కిచెన్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ అండి మజ్జిగ చారు అండి. స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకున్నానండి. దానిలో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నానండి. నూనె వేడైందండి. ఇప్పుడు ఇందులో మనం 2 ఎండుమిరపకాయలు వేసుకుంటున్నానండి. కొంచెం జీలకర్ర వేసుకుంటున్నానండి. పోపు దినుసులు కొంచెం వేసుకుంటున్నానండి. 3 పచ్చిమిర్చి కోసుకున్నానండి. ఉల్లిపాయలు పెద్ద ఉల్లిపాయలు అండి, 1-2 తీసుకున్నాను పెద్ద సైజు. ఈ మధ్య చారు చేసుకోవటం చాలా ఈజీ అండి. సింపుల్గా 2 నిమిషాల్లో అయిపోయింది. ఇప్పుడు కరివేపాకు వేసుకుంటున్నానండి. కొంచెం అందులోనే కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నానండి. ఇప్పుడు కొంచెం చిత్తుడు పసుపు వేసుకోవాలండి. కొంచెం ఇంగు అండి, 1 చిత్తుడు. దీనిలోనే 2 స్పూన్లు సాల్ట్ వేసుకుంటున్నానండి. 1 చిటికెడు కారం వేసుకుంటున్నానండి. పచ్చిమిర్చి వేసాను కదా ఆల్రెడీ, కారం వేసుకుంటున్నా కొంచెమేనండి. ఇప్పుడు మనం పెరుగు అండి, 1/2 లీటర్ దాకా పెరుగు తీసుకున్నాను. ఇప్పుడు మనం స్టవ్ ఆపుకున్నామండి. అంతేనండి, రెడీ అయిపోయింది పెరుగు చట్నీ. చాలా టేస్టీగా ఉంటుందండి. చూశారు కదండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మా వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.